एपी सोशियो इकोनॉमिक सर्वे 2019-20 इकोनॉमिक सर्वे ने दी 1 ईयर बैक नोटुंडी। इपड़ो ग्रुप टू एग्जाम लो एस्पेशियली का मन की 3 पेपर्स होने। थर्ड पेपर लो इकोनॉमी नोटुंडी। ये थर्ड पेपर ने दी प्रीलिमिनरी एग्जाम लो 50 मार्क्स कोस्तुंडी, मेंस एग्जाम लो 150 मार्क्स कोस्तुंडी। ये 50 मार्क्स 150 मार्क्स कोचे ये थर्ड पेपर लो ఇండియన్ ఎకానమీ 5 చాప్టర్స్, ఏపీ ఎకానమీ 3 చాప్టర్స్ ఉంటాయి. మొత్తం 8 చాప్టర్స్ నుంచి ప్రిలిమ్స్లో 50 మార్క్స్కి, మెయిన్స్లో 150 మార్క్స్కి వస్తాయి. ఇండియన్ ఎకానమీ నుంచి 30 క్వశ్చన్స్ వస్తాయి ప్రిలిమినరీ ఎగ్జామ్లో, ఏపీ ఎకానమీ నుంచి 20 క్వశ్చన్స్ వస్తాయి పాస్ట్ ఎక్స్పీరియన్స్ని బేస్ చేసుకొని. ఈ 20 క్వశ్చన్స్ ఏపీ ఎకానమీ నుంచి వచ్చాయన్నీ కూడా ఏపీ ఎకనామిక్ సర్వే నుంచి 15 క్వశ్చన్స్ వస్తాయి, ఏపీ బడ్జెట్ నుంచి 5 క్వశ్చన్స్ వస్తాయి. టోటల్గా ఏపీ ఎకానమీ అనేది సపరేట్గా చదవాల్సిన అవసరం లేదు. ఏపీ ఎకనామిక్ సర్వే కనుక చదివితే 90% సిలబస్ని మీరు కవర్ చేసినట్టే. మ్యాక్సిమం ప్రతి ఇయర్ ఎకనామిక్ సర్వే చదివినా మీకు ఒక కాన్సెప్ట్ అర్థమవుతుంది. ఏ ఇయర్ ఎకనామిక్ సర్వే చదివినా కానీ మీకు ఒక కాన్సెప్ట్ అర్థమవుతుంది, నంబర్ చేంజ్ అవుతాయి అంతే. కాన్సెప్ట్ నేర్చుకోవటం మోస్ట్ ఇంపార్టెంట్. అందుకని ఏ ఇయర్లో ఎగ్జామ్ జరుగుతూ ఉంటే ఆ ఇయర్కి సంబంధించిన ఎకనామిక్ సర్వే అనేది మీకు క్రూషియల్ రోల్ని ప్లే చేస్తుంది. ఏ ఇయర్లో ఎకనామిక్ సర్వే చదివినప్పటికీ కూడా మీకైతే కాన్సెప్ట్ బిల్డింగ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇయర్ మనకి ఏప్రిల్ వరకు కూడా ఈ ఎగ్జామ్ ఈ ఎకనామిక్ సర్వే ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్ తర్వాత కనుక ఎగ్జామ్ పెడతా ఉంటే అప్పుడు వచ్చే ఎకనామిక్ సర్వే ఉపయోగపడుతుంది. ఏ ఎకనామిక్ సర్వే అయినా కానీ ఇంపార్టెంట్ ఏంటంటే కాన్సెప్ట్ మాత్రం ఒకేలా ఉంటుంది, నంబర్ చేంజ్ అవుతాయి అంతే. సో అందుకని ఎకనామిక్ సర్వే నేర్చుకోవడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. మనకి గ్రూప్ టూలో ప్రిలిమ్స్ 50 మార్క్స్కి మనకి పేపర్ 3 నుంచి వస్తుంటే ఇండియన్ ఎకానమీ ఏపీ ఎకానమీ నుంచి, ఏపీ ఎకానమీ నుంచి 20 క్వశ్చన్స్ వస్తాయి ప్రిలిమ్స్ ప్రిలిమినరీ ఎగ్జామ్లో అప్రాక్సిమేట్గా. ఈ 20 క్వశ్చన్స్లో ఏపీ ఎకనామిక్ సర్వే నుంచి 15 క్వశ్చన్స్ వస్తాయి. సో అందుకని ఏపీ సోషియో ఎకనామిక్ సర్వే చదివితే అప్రాక్సిమేట్గా ఏపీ ఎకానమీ మొత్తం మీరు కవర్ చేస్తున్నట్టే. అయితే ఈ ఇయర్ 2019-20 ఏపీ ఎకనామిక్ సర్వే చూస్తే మీకు 11 చాప్టర్స్ని 273 పేజెస్ ఇచ్చారు ఏపీ ఎకనామిక్ సర్వే. దాన్ని కన్సైజ్ చేయడానికి మనం మ్యాక్సిమం ప్రయత్నాలు కొనసాగిస్తాం. 11 చాప్టర్స్ని మీరు పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి. 11 చాప్టర్స్ని ఒక్కొక్క చాప్టర్గా మనం చూస్తాం. సో ఈరోజు మనం చాప్టర్ 1 చూస్తున్నాం. చాప్టర్ 1కి సంబంధించిన జనరల్ రివ్యూ ఫస్ట్ చాప్టర్ నేమ్. ఈ జనరల్ రివ్యూలో ఏముంటుంది అంటే ఏపీకి సంబంధించినటువంటి టోటల్ ఓవర్వ్యూ ఉంటుంది. అంటే ఏపీకి సంబంధించిన జాగ్రఫికల్ కండిషన్స్ ఎలా ఉన్నాయి, అంటే ఏపీలో పాపులేషన్ ఉంటుంది, ఏపీలో ఫారెస్ట్ ఎలా ఉంది, ఏపీలో సాయిల్ ఎలా ఉంది. ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఏపీకి సంబంధించిన జాగ్రఫీ నుంచి మనకి ఫస్ట్ పేపర్లో దాదాపుగా 2 క్వశ్చన్స్ వస్తాయి. అవి కూడా ఈ ఏపీ సోషియో ఎకనామిక్ సర్వేలోనే కవర్ అవుతాయి. ఏపీ సాయిల్స్ ఎలా ఉన్నాయి, ఏపీకి సంబంధించిన ఫారెస్ట్రీ ఎలా ఉంది, ఏపీ ఏ రీజన్లో ఉంది, ఏపీ ఏ జాగ్రఫికల్ కండిషన్స్లో ఏ లాటిట్యూడ్స్ ఏ లాంగిట్యూడ్స్ మధ్యలో ఉండింది, సెక్స్ రేషియో ఎంత ఉంది ఏపీలో, ఏపీలో లిటరసీ రేట్ ఎంత ఉండింది, ఏపీ యొక్క స్టేట్ జీడిపి ఎంత, సో జిఎస్డిపి ఎంత, గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ ఎంత, అంటే ఇండియాకి జీడిపి అంటాం, స్టేట్కి జిఎస్డిపి అంటాం. దేశీయ స్థూల దేశీయోత్పత్తి అని ఇండియా కంటే స్థూల రాష్ట్రీయోత్పత్తి అని దీంట్లో అంటాం అన్నమాట. ఆంధ్రప్రదేశ్ అగ్రికల్చర్ నుంచి ఎంత ఇన్కమ్ వస్తుంది, అగ్రికల్చర్ అండ్ అలైడ్ యాక్టివిటీస్ ఎలా ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్కి ఇండస్ట్రీ నుంచి ఎంత వస్తుంది, ఇండస్ట్రీస్ పరిస్థితి ఎలా ఉంది, ఆంధ్రప్రదేశ్కి సర్వీసెస్ నుంచి ఎంత ఇన్కమ్ వస్తుంది, సర్వీస్ సెక్టార్ ఆంధ్రప్రదేశ్లో ఎలా ఉండింది, ఇలాంటి ఓవర్వ్యూ మొత్తం చూపించేదే ఫస్ట్ చాప్టర్. అందుకని దీన్ని జనరల్ ఓవర్వ్యూగా చెప్పారు ఫస్ట్ చాప్టర్ని జనరల్ రివ్యూగా. సో ఫస్ట్ చాప్టర్లో మల్టిపుల్ ఇష్యూస్ గురించి టోటల్గా ఒక కాంప్రహెన్సివ్ పేపర్ని మీకు ఇవ్వటం జరిగిందనమాట. సో చాప్టర్ 1లోకి వెళ్తున్నాం మనం. చాప్టర్ 1లో మనకి ఫస్ట్ జాగ్రఫికల్ కండిషన్స్, డెమోగ్రఫిక్ అంటే పాపులేషన్ వైజ్ చేంజెస్ ఏమున్నాయి, సోషియో ఎకనామిక్ ప్రొఫైల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సోషియో ఎకనామిక్ ప్రొఫైల్ అంటే సామాజిక ఆర్థిక స్థితిగతులు ఆంధ్రప్రదేశ్లో ఎలా ఉన్నాయో ఫస్ట్ చాప్టర్లో మనం చూస్తాం. ఆంధ్రప్రదేశ్లో 13 డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి. 13 డిస్ట్రిక్ట్స్ వచ్చేసి ఏరియా విస్తీర్ణం ఎంతంటే 1,62,970 స్క్వేర్ కిలోమీటర్స్ ఏరియాని ఆక్యుపై చేసింది. ఇంత ఏరియాని ఆక్యుపై చేయడంలో అంటే 13 డిస్ట్రిక్ట్స్ విత్ 1,62,970 స్క్వేర్ కిలోమీటర్ని ఆక్యుపై చేయడంతో ఆంధ్రప్రదేశ్ అనేది లార్జెస్ట్ స్టేట్ అయింది.
టాప్ 10 స్టేట్స్ లో ఇండియా ఒక ఏరియా వైజ్ 8th స్టేట్, అంటే బిగ్గెస్ట్ ఏరియా, ప్రాంతం విస్తీర్ణం తీసుకుంటే 8వ రాష్ట్రం మనం ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ ట్రాపికల్ రీజన్లో ఉంది. ట్రాపికల్స్ అంటే మీకు ట్రాపికల్ అని ఎప్పుడంటామంటే 0 డిగ్రీ భూమధ్య రేఖ ఈక్వేటర్, 23.5 డిగ్రీ నార్త్, 23.5 డిగ్రీల ఉత్తరాక్షాంశం. సో ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్, ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అంటే కర్కట రేఖ. 23.5 డిగ్రీ సౌత్, దీన్ని మనం ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికార్న్ అంటాం, మకర రేఖ. ఈ ఇన్ బిట్వీన్ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్, ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికార్న్, వి కాల్ ఇట్ యాజ్ ట్రాపికల్ రీజన్స్. ఇవి ట్రాపికల్ రీజన్స్. సో మనం ట్రాపికల్ రీజన్లోనే ఉన్నాం ఆంధ్రప్రదేశ్ అనేది. మన కోస్టల్ లైన్, ఇండియా యొక్క కోస్టల్ లైన్ మీరు తీసుకుంటే, ఇండియా మ్యాప్ని మీరు అబ్జర్వ్ చేస్తే, మన ఫస్ట్ లార్జెస్ట్ కోస్టల్ లైన్ ఉంది గుజరాత్, సెకండ్ ఆంధ్రప్రదేశ్. అంటే కోస్టల్ లైన్ మీకు ఎలా స్ట్రైట్గా ఉంటే తక్కువగా ఉంటుంది, ఎక్కడైనా బెండ్స్ వచ్చినాయి అనుకోండి కోస్టల్ లైన్ ఎక్కువగా ఉంటుంది. అందుకని గుజరాత్ అనేది బెండింగ్ ఎక్కువగా ఉంటుంది కదా, సో అందుకని గుజరాత్ అనేది లార్జెస్ట్ కోస్టల్ లైన్. ఇండియాలో తీర ప్రాంతం కలిగిన పెద్ద రాష్ట్రం గుజరాత్. సెకండ్ స్టేట్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్. మన కోస్టల్ లైన్ లెంత్, తీర ప్రాంత పొడవు 974 కిలోమీటర్స్. పాపులేషన్ వైజ్ ఏపీని అబ్జర్వ్ చేస్తే, పాపులేషన్ వైజ్ మనం 10th పొజిషన్లో ఉన్నాం. ఇండియా మొత్తం పాపులేషన్ని 100% తీసుకుంటే ఏపీ పర్సంటేజ్ 4.10%, 4.10% అకార్డింగ్ టు 2011 సెన్సస్. టోటల్గా ఆంధ్రప్రదేశ్ పాపులేషన్ వైజ్ 10th స్టేటు, విస్తీర్ణం ఏరియా వైజ్ 8th స్టేటు మన ఇండియాలో. అయితే పాపులేషన్ యొక్క డికేడల్ గ్రోత్, అంటే దశాబ్దపు వృద్ధి రేటు ఎంత ఉంది అని. దశాబ్దపు వృద్ధి రేట్ అంటే మనకి సెన్సస్ 10 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. 2001లో జరిగింది, 2011లో జరిగింది, మళ్ళీ 2021లో జరుగుతుంది. 2001 నుంచి 2011 వరకు ఒక 10 సంవత్సరాలు, 2011 నుంచి 2021 వరకు ఇంకొక 10 సంవత్సరాలు. ఈ 10 సంవత్సరాలతో పోలిస్తే ఈ 10 సంవత్సరాల్లో ఎంత పాపులేషన్ ఇంక్రీజ్ అయింది అనేది డెకేడల్ గ్రోత్ అనమాట. దశాబ్దపు వృద్ధి రేట్ ఎంత అనేది 1961-71లో 18.88% ఉంది. అది 1981-91 అంటే ఒక 10 సంవత్సరాల తర్వాత 21.13%కి ఇంక్రీజ్ అయింది. అంటే 1961-71 మధ్యలో ఇంతుంటే 81-91 మధ్యలో ఇంతుంది. అంటే ఇక్కడ ఇంక్రీజ్ అయింది 91, ఈ దశాబ్దంలో ఇంక్రీజ్ అయింది. తర్వాత 91 నుంచి 81-91 మధ్యలో 21.13 ఉంది, 2011-11 మధ్యలో 9.21% ఉంది. అంటే 61 నుంచి 91 వరకు ఇంక్రీజ్ అయింది ఈ దశాబ్దంతో పోల్చుకుంటే ఈ దశాబ్దం. ఈ దశాబ్దం అనేది డిక్రీజ్ అయింది. 1981-91 మధ్యలో 21.13 ఉంది, 2011-11 మధ్యలో 9.21కి డిక్రీజ్ అయింది అది. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది అది. సో అంటే డికేడల్ గ్రోత్ రేట్ అనేది 81-91తో పోలిస్తే 2011-11 మధ్యలో తగ్గింది. ఇండియా యావరేజ్ కన్నా కూడా తగ్గింది. ఇండియా 17.7% డికేడల్ గ్రోత్ రేట్ ఉంది 2011-11లో. అంటే 18-1-91 కన్నా 2011-11లో ఇండియా గ్రోత్ రేట్ 17.7% ఉంది. ఇండియా గ్రోత్ రేట్ కన్నా కూడా, డికేడల్ గ్రోత్ రేట్ కన్నా ఆంధ్రప్రదేశ్ డికేడల్ గ్రోత్ రేట్ అనేది తక్కువ. సో 9.21% మాత్రమే ఉంది 2011-11 మధ్యలో కంపేర్ టు 81-91తో. నెక్స్ట్ పాపులేషన్ డెన్సిటీ. పాపులేషన్ డెన్సిటీ అంటే ఒక స్క్వేర్ కిలోమీటర్స్కి ఎంతమంది ప్రజలు నివసిస్తున్నారు, నంబర్ ఆఫ్ పర్సన్స్ లివింగ్ పర్ 1 స్క్వేర్ కిలోమీటర్, దాన్ని పాపులేషన్ డెన్సిటీ అంటారు. సో అంటే ఇక్కడ జనాభా యొక్క జనసాంద్రత ఎంత అనేది. జనసాంద్రత పాపులేషన్ డెన్సిటీ ఆఫ్ ఏపీ 301 పర్సన్స్ పర్ స్క్వేర్ కిలోమీటర్. అంటే ఒక స్క్వేర్ కిలోమీటర్ అంటే ఇది ఒక కిలోమీటరు ఏరియా, ఇది ఒక కిలోమీటరు, ఇలా 4 సైడ్స్ కిలోమీటర్ కిలోమీటర్ కిలోమీటర్, ఇలా ఒక కిలోమీటర్ పరిధిలో ఆంధ్రప్రదేశ్లో ఎంతమంది నివసిస్తున్నారంటే 304 పర్సన్స్. ఇండియా మొత్తం మీద ఎంతమంది ఉంటున్నారంటే ఓవరాల్గా 382 పర్సెంట్. అంటే పాపులేషన్ డెన్సిటీ, జనసాంద్రత అనేది ఆల్ ఓవర్ ఇండియాతో పోల్చుకుంటే ఏపీలో తక్కువగా ఉంది. ఒక స్క్వేర్ కిలోమీటర్ ఏరియా తీసుకుంటే దాంట్లో నివసించే ఏపీ ప్రజలు ఎంతమంది ఉన్నారంటే 304 పర్సన్స్ ఉన్నారు. తర్వాత సెక్స్ రేషియో. సెక్స్ రేషియో అంటే ఏంటంటే ప్రతి 1000 మంది పురుషులకి ఎంతమంది మహిళలు ఉన్నారనేది సెక్స్ రేషియో. అంటే 1000 మేల్ పాపులేషన్కి ఎంతమంది ఫీమేల్ పాపులేషన్ ఉన్నారనేది సెక్స్ రేషియో. 2001లో
ఆంధ్రప్రదేశ్ యొక్క సెక్స్ రేషియో 983, అంటే ప్రతి 1000 మేల్స్కి 983 ఫీమేల్సే ఉన్నారు. 2011లో అది ఇంక్రీజ్ అయింది 997కి, అంటే 1000 మేల్స్కి 2011లో 997 ఇంప్రూవ్ అయింది, బాగా ఫీమేల్స్ ఉన్నారు. అయితే ఆల్ ఓవర్ ఇండియా సెక్స్ రేషియోతో కంపేర్ చేస్తే ఏపీ సెక్స్ రేషియో అనేది ఎక్కువ. ఆల్ ఓవర్ ఇండియా సెక్స్ రేషియో 2011లో 943, ఏపీ యొక్క సెక్స్ రేషియో 997. సో దీన్ని బట్టి ఆంధ్రప్రదేశ్ యొక్క సెక్స్ రేషియో బాగా ఇంప్రూవ్ అయింది కంపేర్ టు ఆల్ ఇండియా రేషియో 943. ఇండియా మొత్తంగా మీరు తీసుకుంటే 1000 మేల్స్కి 943 ఫీమేల్స్ మాత్రమే ఉన్నారు. సో ఇది సెక్స్ రేషియో. ఓకే, 9th వచ్చేసి లిటరసీ రేట్. లిటరసీ రేట్ అంటే అక్షరాస్యత శాతం, అంటే ఎంతమంది చదవగలుగుతున్నారు రాయగలుగుతున్నారు అనేది లిటరసీ. మోరల్ వాల్యూస్తో ఆలోచించేదాన్ని ఎడ్యుకేషన్ అంటారు. ఎడ్యుకేషన్కి లిటరసీకి చాలా డిఫరెన్స్ ఉంది. ఇండియాలో ఎడ్యుకేషన్ రేట్ని చూడరు, లిటరసీ రేట్నే చూస్తారు. ఎడ్యుకేషన్ అంటే హౌ మచ్ లెర్నింగ్ అవుట్కమ్స్ దేర్ హ్యావ్ అనేది ఎడ్యుకేషన్ అనేది. సో నేర్చుకున్న తర్వాత ఎంత అవుట్కమ్ ఉందనేది ఎడ్యుకేషన్, మోరల్ వాల్యూస్తో ఇంక్లూడెడ్. ఓన్లీ చదవటం రాయటం వస్తే లిటరసీ అంటారు వాళ్ళు, అంతే. ఓన్లీ ఇండియాలో లిటరసీ రేట్ని మాత్రమే 2011 సెన్సెస్ ఆర్ ఎనీ సెన్సెస్లో మనం కన్సిడర్ చేస్తాం. లిటరసీ రేట్ అక్షరాస్యత శాతాన్ని ఒకసారి చూస్తే, ఆల్ ఇండియా లిటరసీ రేటు 2011 సెన్సెస్, 2011 జనాభా లెక్కల ప్రకారం ఆల్ ఇండియా లిటరసీ రేట్ భారతదేశం మొత్తం అక్షరాస్యత రేట్ ఎంత ఉందంటే 72.98% ఉంది. 2011లో మీరు ఏపీలో లిటరసీ రేట్ని తీసుకుంటే ఆంధ్రప్రదేశ్లో అక్షరాస్యత శాతం 67.35% ఉంది. ఆల్ ఇండియా లిటరసీ రేట్ కన్నా కూడా ఏపీ లిటరసీ రేట్ అనేది తక్కువగా తెలుస్తుంది. 2001లో ఏపీ లిటరసీ రేట్ 62.07% ఉంది. 2001 నుంచి 2011 వరకు ఇంక్రీజ్ అయిందని అర్థమవుతుంది. ఓకే, అయితే ఓవరాల్గా ఏపీలో 1981లో 29.94% లిటరసీ రేటే ఉంది. అంటే ప్రతి 100 మందిలో ఏపీలో 1981లో అప్రాక్సిమేట్గా 30 పీపుల్ మాత్రమే ఎడ్యుకేటెడ్ లిటరసీ అయి ఉన్నారు, అంటే చదవటం రాయటం వచ్చింది. అది 2011కి అప్రాక్సిమేట్గా 68 మంది 100లో చదివి రాయగలిగే స్టేజ్కి ఇంప్రూవ్ అయింది. 1981 నుంచి 2011 వరకు ఎంత ఇంప్రూవ్ అయిందంటే 37% ఇంక్రీజ్ అయింది. అంటే ప్రతి 100లో ఒక 37 మంది ఎక్స్ట్రా చదవటం రాయటం నేర్చుకున్నారు 1981 నుంచి 2011కి మీరు అబ్జర్వ్ చేస్తే. అలానే ఫీమేల్ లిటరసీ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఫీమేల్ లిటరసీ ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఒక ఫీమేల్ లిటరసీ కనుక ఉండుంటే, ఒక మదర్ ఎడ్యుకేటెడ్ అయి ఉండుంటే తన చిల్డ్రన్స్కి ఎడ్యుకేషన్ ఇస్తుంది, తన సరౌండింగ్ మెయింటైన్ చేయగలిగే శక్తి ఉమెన్కి ఉంటుంది కాబట్టి ఎడ్యుకేషన్ రేట్స్ అనేది ఇంకా ఇంక్రీజ్ అవడానికి అవకాశం ఉంటుంది తమ చిల్డ్రన్స్లో. అందుకనే ఫీమేల్ ఎడ్యుకేషన్ రేట్ అనేది, ఫీమేల్ లిటరసీ రేట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఫీమేల్ లిటరసీ రేట్ మీరు 2001లో ఏపీలో గమనిస్తే 52.72% ఉంది. అంటే 100లో 52, అప్రాక్సిమేట్గా 53 మంది చదవటం రాయటం వచ్చున్నారు. అది 2011లో 59.96% ఇంక్రీజ్ అయింది. అంటే 2011లో ప్రతి 100 మందిలో 60 మంది చదవటం రాయటం వచ్చింది, కానీ ఇప్పటికీ తక్కువగా ఉన్నట్టు 100 మందిలో ఏపీలో 60 మందికి మాత్రమే 2011లో చదవటం రాయటం వచ్చు. సో దీన్ని ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది. 2021కి బాగానే ఇంప్రూవ్ అవుద్దని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ల్యాండ్ యూటిలైజేషన్, మనం ఆంధ్రప్రదేశ్ యొక్క భూమి వినియోగాన్ని చూస్తే మొత్తం అగ్రికల్చర్ పండించే ఏరియా 60.49 లక్షల హెక్టార్లు ఉంది, 60.49 లాక్ హెక్టార్స్. ఇది ఆంధ్రప్రదేశ్ యొక్క టోటల్ ఏరియాలో 37.12%. అంటే అప్రాక్సిమేట్గా ఏపీ మొత్తాన్ని తీసుకుంటే ఏపీ మొత్తం మీద 37.12% భూమి మనకి అగ్రికల్చర్ చేస్తున్నారు నెట్ ఏరియా. ఫారెస్ట్ అటవీ భూభాగం 22.63% ఉంది. అంటే ఎన్ని హెక్టార్స్ అంటే 36.88 లాక్ హెక్టార్స్ ఉంది. ఫారెస్ట్ టార్గెట్ ఏంటంటే గవర్నమెంట్ టార్గెట్ 33% ఆఫ్ ఫారెస్ట్ని ఇంక్రీజ్ చేయాలి సెంట్రల్ గవర్నమెంట్. దానికి అనుగుణంగానే ఏపీ గవర్నమెంట్ కూడా తన ఫారెస్ట్ని ఇంక్రీజ్ చేసుకోవాల్సి ఉంది అప్రాక్సిమేట్గా 33% వరకు. ప్రజెంట్ 36.88 లాక్ హెక్టార్స్తో అంటే
36.88 lakh hectares తో ఆంధ్రప్రదేశ్ విస్తీర్ణం మొత్తం మీద వ్యవసాయ భూమి ఎంత ఉంటే సో ఫారెస్ట్ ఎంత ఉందని అర్థం అన్నమాట. నెక్స్ట్ అదర్ ల్యాండ్ వచ్చేసి కరెంట్ ఫాలో ల్యాండ్ అంటే అగ్రికల్చర్ ల్యాండ్ ఫాలో అవుతూ ఫారెస్ట్రీ ఉన్న ల్యాండ్ అగ్రికల్చర్ భూమిలోనే కొంచెం కొంచెం అక్కడక్కడ ఫారెస్ట్ ఉన్న ల్యాండ్ 8.87% ఉంది. ఇది 14.46 lakh హెక్టార్స్. నాన్ అగ్రికల్చర్ యూస్ వ్యవసాయానికి ఉపయోగపడని భూమి అప్రాక్సిమేట్గా 12.63% ఉంది. అంటే 20.58 lakh హెక్టార్స్ అగ్రికల్చర్కి ఉపయోగపడని భూమి ఉంది. అన్కల్టివేటెడ్ ల్యాండ్ అండ్ బ్యారెన్ ల్యాండ్ అంటే బీడు భూములు మరియు వ్యవసాయం చేయని భూములు 8.25% ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ మొత్తం 100% తీసుకుంటే దాంట్లో 8.25% అన్కల్టివేటెడ్ అండ్ బ్యారెన్ ల్యాండ్ ఉంది. అదర్ ల్యాండ్ అంటే పాస్చర్స్, కల్టివేబుల్ వేస్ట్ ల్యాండ్ అంటే వ్యవసాయానికి ఉపయోగపడి వ్యవసాయం చేయని భూమి, గ్రేజింగ్ ల్యాండ్స్ అంటే ఆవులు కానీ పశువులు మేతకు ఉపయోగించే భూములు ఏవైతే ఉన్నాయో ఇవి అదర్ ల్యాండ్స్ కింద చెప్తాం. ఇవి 8.27% ఉన్నాయి, 13.48 lakh హెక్టార్స్ అన్నమాట. సో ఇవి ల్యాండ్ యూటిలైజేషన్. మేజర్గా టోటల్ అగ్రికల్చర్ ల్యాండ్ 37.12% హైయెస్ట్గా ఉంది. దాని తర్వాత మీకు హైయెస్ట్గా ఉండింది ఫారెస్ట్ ల్యాండ్ 22.63%. సీజన్స్, ఆంధ్రప్రదేశ్లో ఋతుపవనాలను మీరు గమనిస్తే మొత్తంగా ఋతుపవనాలు రెండు రకాలుగా ఉంటాయి. సౌత్ వెస్ట్ మాన్సూన్ నైరుతి ఋతుపవనాలు, నార్త్ ఈస్ట్ మాన్సూన్ ఈశాన్య ఋతుపవనాలు. భారతదేశం మొత్తం మీద ఎక్కువ వర్షపాతాన్ని కలిగించే ఋతుపవనాలు నైరుతి ఋతుపవనాలు, సౌత్ వెస్ట్ మాన్సూన్. ఆంధ్రప్రదేశ్లో కూడా ఎక్కువ ఏరియాని కవర్ చేసేది సౌత్ వెస్ట్ మాన్సూన్. ఆంధ్రప్రదేశ్కి కూడా ఎక్కువ వర్షపాతం కలిగించేది సౌత్ వెస్ట్ మాన్సూన్. నార్త్ ఈస్ట్ మాన్సూన్, ఈశాన్య ఋతుపవనాలు స్పెసిఫిక్గా రాయలసీమలో వర్షం కురవడానికి ఉపయోగపడతాయి. సౌత్ వెస్ట్ మాన్సూన్ తమిళనాడుని, రాయలసీమని వదిలేసి భారతదేశం మొత్తం వర్షపాతాన్ని ఇస్తుంది. కానీ ఈశాన్య ఋతుపవనాలు వెనక్కి తిరోగమన ఋతుపవనాలు కాబట్టి ఇవి సౌత్ వెస్ట్ మాన్సూన్ వదిలేసిన రాయలసీమని, తమిళనాడుని కవర్ చేస్తూ వర్షాన్ని ఇచ్చుకుంటూ పోతాయి. అంటే ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ వర్షపాతాన్ని ఇచ్చేవి నైరుతి ఋతుపవనాలు సౌత్ వెస్ట్ మాన్సూన్, తక్కువ వర్షపాతాన్ని ఇచ్చేది నార్త్ ఈస్ట్ మాన్సూన్. స్పెసిఫిక్గా రాయలసీమ ఏరియాకి ఎక్కువగా వర్షపాతాన్ని ఇచ్చేది నార్త్ ఈస్ట్ మాన్సూన్. సో ఇలా నైరుతి ఋతుపవనాలు, ఈశాన్య ఋతుపవనాలు రెండు రకాలు ఉన్నాయి మనకి. ఈ నైరుతి ఋతుపవనాలు అంటే సౌత్ వెస్ట్ మాన్సూన్ అనేది ఎవ్రీ ఇయర్ ఎంత కురవాలి, ఎంత ప్రెసిపిటేషన్ ఇవ్వాలంటే యావరేజ్గా 556 mm 556 mm వర్షపాతాన్ని ఇవ్వాలి ప్రతి సంవత్సరం. కానీ 2019-20లో నైరుతి ఋతుపవనాలు ఆంధ్రప్రదేశ్కి ఇచ్చిన వర్షపాతం 532.9 mm 532.9 mm తీస్తే అప్రాక్సిమేట్గా యావరేజ్ చూసుకుంటే మీకు అంటే డైరెక్ట్గా డివైడ్ చేసినట్టు కాదు, యావరేజ్ మీద తీసుకుంటే మీకు -4.2% డెఫిసిట్ ఉంటుంది. సో అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే సౌత్ వెస్ట్ మాన్సూన్ 2019 అంటే నైరుతి ఋతుపవనాలు అనేది 2019-20లో ప్రతి సంవత్సరం కురిసే యావరేజ్ వర్షపాతం కన్నా కూడా తక్కువగా వర్షపాతాన్ని ఇచ్చింది. అది మనం గమనించాల్సింది. నార్త్ ఈస్ట్ మాన్సూన్ యావరేజ్ కురవాల్సింది 296 mm. కానీ 2019-20లో నైరుతి ఋతుపవనాలు ఎంత వర్షపాతాన్ని ఇచ్చినాయి అంటే 245.mm మాత్రమే ఇచ్చినాయి. సో మొత్తం ఓవరాల్గా ఎంత డెఫిసిట్ ఉందంటే నార్త్ ఈస్ట్ మాన్సూన్లో యావరేజ్ తీసుకుంటే 17% డెఫిసిట్ ఉంది. సో ఇక్కడ మొత్తం టోటల్గా మనం వీటిని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడు ఏపీకి సౌత్ వెస్ట్ మాన్సూన్ నైరుతి ఋతుపవనాల వల్ల ఎక్కువ వర్షపాతం కురుస్తుంది. కానీ 2019-20లో ఎవ్రీ ఇయర్ కురిసేదానికన్నా కూడా నార్మల్ రెయిన్ఫాల్ కన్నా కూడా తక్కువ కురిసింది. ఫస్ట్ పాయింట్, నార్త్ ఈస్ట్ మాన్సూన్ అనేది రాయలసీమ ప్రాంతాలకు ఎక్కువ వర్షపాతం ఇస్తుంది. ఆ నార్త్ ఈస్ట్ మాన్సూన్ అనేది కూడా 2019-20లో బాగా తక్కువ వర్షపాతం కురిసింది. 2019-20ని అబ్జర్వ్ చేస్తే ఈశాన్య ఋతుపవనాల కన్నా అంటే నార్త్ ఈస్ట్ మాన్సూన్ కన్నా నైరుతి ఋతుపవనాలే ఎక్కువగా ఉన్నాయి, వాటి వల్లే ఎక్కువ వర్షపాతం ఇచ్చింది. నైరుతి ఋతుపవనాలు డెఫిసిట్ కన్నా కూడా అంటే నైరుతి ఋతుపవనాలు కురవాల్సిన వర్షం కన్నా కూడా ఈశాన్య ఋతుపవనాలు కురవాల్సిన వర్షం చాలా తక్కువగా కురిసింది. సో అది మనం కంక్లూడ్ చేసుకోవాల్సిన పాయింట్. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే రాయలసీమకి ఎక్కువ వర్షపాతాన్ని కలగజేసే ఈశాన్య ఋతుపవనాలు నార్త్ ఈస్ట్ మాన్సూన్. సో మనం ఫిగర్స్ని అబ్జర్వ్ చేస్తూనే ఆ ఫిగర్స్ నుంచి మనం ఏం డ్రా చేయగలుగుతాం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అంతేగాని కొంతమంది బోర్డు మీద రాసి
ఫిగర్స్ ని చదువుకుంటూ పోతుంటారు, మీరు యూట్యూబ్ ఛానల్లో చాలా చూస్తూ ఉంటారు, వాటి వల్ల మీకు ఉపయోగం లేదనమాట. ఓకే, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్, ప్రజా పంపిణీ వ్యవస్థ అంటారు. ప్రజా పంపిణీ వ్యవస్థ అంటే రేషన్ షాప్స్ గురించి. మనకి మేజర్ యాక్ట్ ఒకటి ఉంది, నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్. దీన్ని 2013లో చేశారు. సో ఆహార భద్రతా చట్టం 2013 అంటారు. ఈ ఆహార భద్రతా చట్టం ప్రకారం బిలో పవర్టీ లైన్ ఫ్యామిలీస్ అంటే పేదరికంలో ఉన్న పేద ప్రజలను గుర్తించి వాళ్ళకి వైట్ రేషన్ కార్డ్స్ ఉంటే ఆ వైట్ రేషన్ కార్డు ఉన్నటువంటి పేద ప్రజలకి ఎవ్రీ మంత్ 1 రూపీకే పర్ కేజీ 3 రూపీస్కి పర్ కేజీ రైస్ని ఇవ్వటం, దాంతోపాటు 2 రూపీస్ పర్ కేజీ వీట్ని ఇవ్వటం, దాంతోపాటు 1 రూపీకే సెరియల్స్ అంటే రాగులు జొన్నలు సజ్జలను ఇవ్వటం పర్ కేజీకి ఈ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ 2013లో తీసుకొని వచ్చింది. అయితే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ప్రతి కేజీ ఒక కేజీ రైస్ ఇచ్చేటప్పుడు పేద ప్రజలకి వైట్ రేషన్ కార్డు వాళ్ళకి 1 రూపాయికే ఇస్తుంది. అంటే మిగతా 2 రూపీస్ సబ్సిడీ ఆంధ్రప్రదేశే బేర్ చేస్తుంది అనమాట. అది మనం అర్థం చేసుకోవాల్సింది ఇక్కడ. అయితే నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ అనేది రైట్ టు ఫుడ్ని ప్రొడ్యూస్ చేస్తుంది, రైట్ టు ఫుడ్. ఓకే, ఈ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ గురించి మనం మల్టిపుల్ టైమ్స్ బడ్జెట్లో కూడా మాట్లాడాం. బడ్జెట్ చూసిన తర్వాత ఈ ఎకనామిక్ సర్వే చూస్తే మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది అంతా కూడా. ఆల్రెడీ బడ్జెట్కి సంబంధించిన వీడియోస్ కూడా మనకి ఎస్విఆర్ అకాడమీలో మీకు అవైలబుల్గా ఉన్నాయి, ఈ ఇయర్ బడ్జెట్కి సంబంధించి, ఏపీ బడ్జెట్కి సంబంధించి. నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ అనేది రైట్ టు ఫుడ్ ప్రోగ్రామ్. ఈ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ద్వారా రేషన్ షాప్స్ని పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఏర్పడింది, పీడిఎస్ సిస్టమ్ అంటారు దీన్ని, ప్రజా పంపిణీ వ్యవస్థ. ఈ ప్రజా పంపిణీ వ్యవస్థలో ఉన్నటువంటి రేషన్ షాప్స్ని మనం ఫెయిర్ ప్రైస్ షాప్స్ అంటారు. ఈ ఫెయిర్ ప్రైస్ షాప్స్నే మనం రేషన్ షాప్స్ అంటాం లేమాన్ టర్మ్స్లో. అయితే ఈ పేద ప్రజలకి ఆహారాన్ని ఇచ్చే ఈ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ 2013 ప్రోగ్రామ్ అనేది ఏపీలో మీరు పరిశీలిస్తే 90% ఇప్పుడు ఎవ్రీ ఒక పేదవాళ్ళలో 100 మందికి కనుక వైట్ 100 బిలో పవర్టీ లైన్ పీపుల్ ఉంటే వాళ్ళలో 90% పీపుల్ ఆంధ్రప్రదేశ్లో లబ్ధి పొందుతున్నారు పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా అని చెప్తున్నారు. దాదాపుగా ఆంధ్రప్రదేశ్లో 29,784 ఫెయిర్ ప్రైస్ షాప్స్ ఉన్నాయి, రేషన్ షాప్స్ ఉన్నాయి. ప్రతి రేషన్ షాప్ కూడా దాదాపుగా 495 కార్డ్స్ పర్ ఫ్యామిలీని చూస్తూ వస్తుంది. అంటే 495 కార్డుల పరిధిని ఒక రేషన్ షాప్ చూస్తుంది ఆంధ్రప్రదేశ్లో. దాదాపుగా 1417 అంటే 1417 బిలో పవర్టీ పీపుల్ ఎవరైతే ఉన్నారో 1417 మంది పేదవాళ్ళు ఒక్కొక్క రేషన్ షాప్ పరిధిలో కవర్ అవుతున్నారు. మనకి ఈ రేషన్ షాప్స్కి సంబంధించి డైరెక్ట్గా రేషన్ షాప్కే వెళ్ళి ఈ ఫుడ్ గ్రెయిన్స్ తెచ్చుకోకుండా ఆహార ధాన్యాలు తెచ్చుకుంటే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కాబట్టి కొన్ని కన్స్ట్రెయిన్స్ ఉండటం వల్ల పేద ప్రజల ఇంటికే రేషన్ని పంపించే కార్యక్రమాన్ని శ్రీకాకుళంలో 6 సెప్టెంబర్ 2019లో స్టార్ట్ చేశారు మన చీఫ్ మినిస్టర్. డోర్ స్టెప్ ఫుడ్ గ్రెయిన్ డెలివరీ అంటే మీరు పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టానికే అంటే రేషన్ షాప్కే వెళ్ళకోకుండా మీకు ఎలిజిబుల్ ఉంటే మీరు డైరెక్ట్గా వాలంటరీ సిస్టమ్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఈ అంటే ఏం చేశారంటే ఒక 50 హౌస్ హోల్డ్స్ని క్లాసిఫై చేసి 50 హౌస్ హోల్డ్స్కి ఒక వాలంటీర్ని పెట్టడం జరిగింది. ఈ 50 హౌస్ హోల్డ్స్లో ఎవరైతే బిలో పవర్టీ లైన్లో ఉండి పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టానికి అర్హత పొందున్నారో, రేషన్ షాప్కి వెళ్ళి రేషన్ తీసుకోవడానికి అర్హత ఉన్నారో, వాళ్ళకి ఈ వాలంటీరే వాళ్ళ ఇంటికి వెళ్ళి డెలివరీ చేస్తాడు. దీన్ని డోర్ స్టెప్ ఫుడ్ గ్రెయిన్స్ డెలివరీ సిస్టమ్ అంటారనమాట. సో ఇది ఒక గ్రేట్ ఇనిషియేటివ్గా చెప్పుకోవచ్చు. నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ 2013ని బేస్ చేసుకొని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంత కంట్రిబ్యూట్ చేస్తుంది ఫుడ్ గ్రెయిన్స్ అంటే ఎవ్రీ మంత్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ 2.31 లాక్ మెట్రిక్ టన్స్ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్ని డెలివరీ చేస్తుంది ఫుడ్ ఫెయిర్ ప్రైస్ షాప్స్కి అంటే రేషన్ షాప్స్కి. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ప్రతి మంత్ కూడా 2.31 లక్షల మెట్రిక్ టన్ల ఆహార ధాన్యాలను అందిస్తుంది 1 రూపాయి కేజీకి. దాదాపుగా బిలో పవర్టీ ఫ్యామిలీస్ అంటే పేదరికంలో ఉన్నటువంటి కుటుంబాలు 1.47 లక్షల కుటుంబాలు బెనిఫిట్ పొందుతున్నాయి ఈ ప్రోగ్రామ్ వల్ల. నెక్స్ట్ అగ్రికల్చర్ గురించి మనం ఒకసారి చూస్తే ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన అగ్రికల్చర్ ఫుడ్ గ్రెయిన్స్ ఏరియా అంటే ఆహార ధాన్యాలని పండిస్తున్నటువంటి విస్తీర్ణం ఎంత అని చూస్తే
ఆంధ్రప్రదేశ్ విస్తీర్ణం మొత్తం 100% తీసుకుంటే, సో సపోజ్ ఎన్ని హెక్టార్స్లో పడుతుందో చూద్దాం. 2019-20లో 40.91 lakh hectares ఆహార ధాన్యాలని పండించారు. 40.91 lakh hectares అది 2018-19లో 40.23 lakh hectares ఉంది. 40.23 lakh hectares ఉండింది. అంటే ఫుడ్ గ్రెయిన్స్ ఏరియా, ఆహార ధాన్యాలని పండించే పంట విస్తీర్ణం 2018-19తో పోల్చుకుంటే 2019-20లో ఇంక్రీజ్ అయింది. ఎంత ఇంక్రీజ్ అయిందంటే 1.69% ఇంక్రీజ్ అయింది. తర్వాత ఫుడ్ గ్రెయిన్ ప్రొడక్షన్, ఆహార ధాన్యాల ఉత్పత్తి ఎంత ఉందంటే 2018-19లో ఆహార ధాన్యాల ఉత్పత్తి, అంటే మొత్తం ఆహార పంటల ఉత్పత్తి అన్నిటినీ కలిపితే 149.56 lakh tons, 149.56 lakh tons ఉంది. అది 2019-20కి 171.37 lakh tonsకి ఇంక్రీజ్ అయింది. ఎంత ఇంక్రీజ్ అయింది ఆహార ధాన్యాల ఉత్పత్తి 2018-19తో పోలిస్తే 19-20లో అంటే 14.58% ఇంక్రీజ్ అయింది 2018-19తో పోలిస్తే 2019-20లో. ఎందుకు ఇంక్రీజ్ అయింది అంటే గవర్నమెంట్ కొన్ని మేజర్ ఇనిషియేటివ్తో ముందుకు వచ్చింది. వాటిలో ముఖ్యమైనది మీకు తెలుసు, డాక్టర్ వైఎస్ఆర్ రైతు భరోసా స్కీమ్. దీన్నే సెంట్రల్ గవర్నమెంట్లో పిఎం కిసాన్ అంటారు, రైతు బంధు అని తెలంగాణలో అంటారు. ఈ స్కీమ్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఒకటే, ఇన్వెస్ట్మెంట్ సపోర్ట్, పెట్టుబడి సహాయాన్ని అందించడం రైతులకి. రైతులకి పంటలు పండించేటప్పుడు పెట్టుబడిని అందించడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ఆంధ్రప్రదేశ్లో ఎంత పెట్టుబడిని అందిస్తున్నారు అని మనం అబ్జర్వ్ చేస్తే 13,500 rupees ఇస్తున్నారు ప్రతి ఫార్మర్కి ఒక ఫ్యామిలీలో ప్రతి సంవత్సరానికి. ప్రతి సంవత్సరానికి ఒక ఫార్మర్కి 13,500 rupees ఫ్రీగా ఇస్తున్నారు ఇన్వెస్ట్మెంట్ సపోర్ట్ కింద. 13,500 rupees ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చేది 6,000 rupees ఆల్రెడీ ఉంటుంది. అంటే పిఎం కిసాన్ కింద ప్రతి సంవత్సరానికి ప్రతి ఫార్మర్కి 3 installments కింద 6,000 rupees అందిస్తారు. దాంతోపాటు స్టేట్ గవర్నమెంట్ ఇంకొక 7,500 యాడ్ చేసి 13,500 rupees ప్రతి ఫార్మర్కి ప్రతి ఇయర్కి ఇస్తుంది. ఒక సంవత్సరానికి ఒక ఫార్మర్కి 13,500. మీరు తెలంగాణలో తీసుకుంటే ఒక ఎకర్కి రైతు భరోసా రైతు బంధువు కింద ఒక ఎకర్కి 10,000 rupees పర్ ఇయర్. ఇక్కడ పర్ ఒక ఫార్మర్కి ఒక ఇయర్కి 13,500, అక్కడ ఒక ఎకరానికి 10,000 ఇస్తారు. 10 ఎకరాలు ఉండే ఫార్మర్కి 10 x 10,000 వస్తూ ఉంటాయి. సో అది తెలంగాణ గవర్నమెంట్ రైతు బంధు. ఇది రైతు భరోసా. రైతు భరోసాలో ప్రతి సంవత్సరానికి ప్రతి ఫార్మర్కి 3,500 rupees ఇస్తారు. ఈ 3,500లో కూడా 6,000 rupees సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తాయి పిఎం కిసాన్ స్కీమ్ కింద. 2019-20లో ఈ స్కీమ్కి 6,534 crores అలోకేట్ చేశారు. దాదాపుగా రైతు భరోసా కింద ఎంతమంది ఫార్మర్స్ బెనిఫిషరీస్ ఉన్నారు, ఎంతమంది రైతులకి అందుతుంది ఈ పథకం అంటే 46.69 lakh farmers. ఈ 46.69 lakh farmers ఇంక్లూడింగ్ టినెంట్ ఫార్మర్స్, అంటే కౌలు రైతులు కూడా దీంట్లో కలపబడ్డారు. కౌలు రైతులని కలిపినటువంటి మొట్టమొదటి ఇన్వెస్ట్మెంట్ సపోర్ట్ స్కీమ్ ఏంటంటే రైతు భరోసా స్కీమ్. ఆల్ ఇండియాలో 1.58 lakh టినెంట్ ఫార్మర్స్ కూడా ఇంక్లూడ్ అయ్యారు. తర్వాత గవర్నమెంటే ఫ్రీ క్రాప్ ఇన్సూరెన్స్ని ఇస్తుంది. క్రాప్ ఇన్సూరెన్స్ స్కీమ్ మనకు తెలుసు, ప్రధానమంత్రి ఫజల్ బీమా యోజన. సో ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పంట బీమా పథకం అన్నమాట. పంటలు వేసినప్పుడు ఒక్కొక్క ప్యాకెట్ ఆఫ్ రైస్ ప్యాకెట్ ఉందనుకోండి, ఒక్కొక్క బస్తాకి ఒక్కొక్క రూపాయి ఇన్సూరెన్స్ వేసుకున్నాడు అనుకోండి. సపోజ్ వెనక 30 packets పండాల్సి ఉంది, 30 packets 30 rupees ఇన్సూరెన్స్ వేసాడు. ఆ ఇన్సూరెన్స్ ఇప్పుడు గవర్నమెంటే చేస్తుంది. 30 rupees ఇన్సూరెన్స్ వేసినప్పుడు 30 packets ఒక్కొక్క ప్యాకెట్ వాల్యూ 1,000 rupees, 30 rupees కట్టాడు, 1 rupee ఇన్సూరెన్స్ వేశాడు. సపోజ్ నాకు వరదలు వచ్చి పంట మొత్తం కొట్టుకుపోయింది, 30 packets ఆఫ్ రైస్ కొట్టుకుపోయింది, నేను 30 rupees ఇన్సూరెన్స్ చేస్తున్నాను. నాకు ఇప్పుడు ఎంత వస్తాయి అంటే 30 packets × 1,000 rupees అనుకోండి, ఒక్కొక్క ప్యాకెట్ 30 × 1,000 = 30,000 rupees నాకు వస్తాయి. అది ఇన్సూరెన్స్ అంటే, అంటే పంట నష్టం కలిగినప్పుడు నేను ఆల్రెడీ బీమా కట్టాను కాబట్టి దానికి సంబంధించిన మనీ వస్తాయి అన్నమాట, అది క్రాప్ ఇన్సూరెన్స్. తర్వాత అది ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన. సో సెంట్రల్ గవర్నమెంట్ స్కీమే, స్టేట్ గవర్నమెంట్ మన తరపున మన రైతుల తరపున ఇన్సూరెన్స్ని అంటే ప్రీమియాన్ని పే చేస్తుంది. తర్వాత 9 hours ఫ్రీ పవర్, 9 గంటల ఉచిత కరెంటు డే టైంలోనే ఇస్తారనమాట, నైట్ టైం కాకుండా. తర్వాత ఏపీ ఒక టినెంట్ ఫార్మర్స్ని ప్రొటెక్ట్ చేయడానికి, కౌలు రైతులని రక్షించడం కోసం, కౌలు రైతులని ఎక్స్ప్లాయిట్ కాకోకుండా చూడటం కోసం ఒక న్యూ యాక్ట్ తీసుకొచ్చారు.
అదే ఆంధ్రప్రదేశ్ క్రాప్ కల్టివేషన్ రైట్స్ యాక్ట్. ఆంధ్రప్రదేశ్ క్రాప్ అంటే పంట, కల్టివేషన్ అంటే పంట పండించడం, రైట్స్ అంటే వాళ్ళ యొక్క హక్కులను కాపాడే చట్టం 2019. ఏపీ క్రాప్ కల్టివేషన్ రైట్ యాక్ట్ 2019 అనేది దేనికి సంబంధించిందంటే టెనెంట్ ఫార్మర్స్, ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన టెనెంట్ ఫార్మర్కి సంబంధించింది. అంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన టెనెంట్ ఫార్మర్స్ కూడా రైతు భరోసా వచ్చేలాగా చూడటం, వాళ్ళకి వాళ్ళకు కూడా క్రాప్ ఇన్సూరెన్స్ వచ్చేలాగా చూడటం, వాళ్ళకు కూడా ఫ్రీ పవర్ని అందించడం, వాళ్ళకి కూడా నవరత్నాలను ఛాయం చేయటం, వాళ్ళకు కూడా బ్యాంకు లోన్లు అందించడం, అంటే ఎగ్జిస్టింగ్ ల్యాండ్, అంటే ఈ టెనెంట్ ఫార్మర్ ఎవరైతే ఉందో అతనికి ల్యాండ్ ఎవరైతే కౌలుకి ఇచ్చారో అతనికి ఎటువంటి ఇబ్బందులు కలక్కోకోకుండా టెనెంట్ ఫార్మర్స్, కౌలు రైతులను కూడా కాపాడటమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట. అది ఏపీ క్రాప్ కల్టివేషన్ రైట్స్ యాక్ట్ 2019. దాంతోపాటు మోస్ట్ ఇంపార్టెంట్ అగ్రికల్చర్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ స్టేట్ అగ్రికల్చర్ మిషన్ని ఎస్టాబ్లిష్ చేశారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ అగ్రికల్చర్ మిషన్, ఈ మిషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆటోమేటిక్గా గవర్నమెంట్ ఇచ్చే ఫెసిలిటీస్ అన్నీ క్వాలిటీగా ఫార్మర్స్కి అందుతున్నాయా, గవర్నమెంట్ ఇచ్చే సజెషన్స్ కానీ గవర్నమెంట్ ఇచ్చే స్కీమ్స్ కానీ కరెక్ట్గా ఇంప్లిమెంట్ అవుతున్నాయా, ఫార్మర్ దగ్గరికి వెళ్తున్నాయా లేవా అనేది ఈ మిషన్ అనేది ఎన్ష్యూర్ చేస్తుంది. ఆల్రౌండ్ అగ్రికల్చర్ డెవలప్మెంట్ గురించి ఈ మిషన్ అనేది పట్టించుకుంటుంది అన్నమాట. నెక్స్ట్, డాక్టర్ వైఎస్ఆర్ అగ్రి టెస్టింగ్ ల్యాబ్స్ని ఇంట్రొడ్యూస్ చేశారు. అగ్రి టెస్టింగ్ ల్యాబ్స్ అంటే ఏంటంటే మనకి సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ కూడా ఉంది, సాయిల్ హెల్త్ కార్డ్స్ అని, అంటే భూమి యొక్క భూసార పరీక్షలు చేస్తారు. దీంట్లో ఫెర్టిలైజర్స్ ఏం వేయాలి, దాంతోపాటు పెస్టిసైడ్స్ ఏం యూజ్ చేయాలి, సాయిల్ యొక్క టెస్టింగ్ ఎలా ఉండింది అనేది ఈ డాక్టర్ వైఎస్ఆర్ అగ్రికల్చర్ టెస్టింగ్ ల్యాబ్స్ చూసుకుంటాయి. అంటే క్వాలిటీ ఇన్పుట్స్ని ఇస్తాయి అన్నమాట. అంటే ఎక్కువ పంట పండించడానికి కావలసినటువంటి క్వాలిటీ ఇన్పుట్స్, సీడ్స్ కానీ, ఫెర్టిలైజర్స్ కానీ, పెస్టిసైడ్స్ కానీ ఎలా ఉపయోగించాలి అనేది ఈ డాక్టర్ వైఎస్ఆర్ అగ్రి టెస్టింగ్ ల్యాబ్స్ చెప్తాయి. అప్పుడు ప్రొడక్టివిటీ పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. దాంతోపాటుగా 10,641 రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ రైతు భరోసా కేంద్రాల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే న్యూగా వస్తున్నటువంటి అగ్రికల్చర్ టెక్నాలజీ ఫార్మర్స్కి అందుతుందా లేదో చూడటం, ఫార్మర్స్కి క్వాలిటీ సీడ్స్, క్వాలిటీ ఫెర్టిలైజర్స్, క్వాలిటీ పెస్టిసైడ్స్ అందుతున్నాయా లేదో చూడటం, అగ్రికల్చర్ ఆ ప్రతి రైతు భరోసా కేంద్రాలు కూడా ఒక విలేజ్ సెక్రటరీ దగ్గర ఒక్కొక్క రైతు భరోసా కేంద్రాలు ఉంటాయి. అందుకనే 10,641 రైతు భరోసా కేంద్రాలని స్టేట్ వైడ్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఈ రైతు భరోసా కేంద్రాల యొక్క ముఖ్య ఉద్దేశం అగ్రికల్చర్ టెక్నాలజీని ప్రజలకు అందేలాగా, ఫార్మర్స్కి అందేలాగా చూసి ఎక్కువ ప్రొడక్టివిటీని సంపాదించేలాగా చేయటమే. దాంతోపాటు దాదాపుగా 4,576 పొలంబడి ప్రోగ్రామ్స్ని, పొలంబడి అనే కార్యక్రమాన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. వీటి యొక్క ముఖ్య ఉద్దేశం కూడా ఏంటంటే రైతుల్ని ఎడ్యుకేట్ చేసి ప్రొడక్టివిటీ పెంచేలాగా చూడటం, అంటే వాళ్ళ యొక్క ఉత్పత్తులను పెంచేలాగా రైతులను ప్రోత్సహించడం ఈ పొలంబడి ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం. వ్యవసాయాన్ని అభివృద్ధి చేయడానికే ఈ స్కీమ్ అన్నమాట. దాదాపుగా అగ్రికల్చర్ క్రెడిట్, అంటే రాష్ట్రంలో అగ్రికల్చర్కు సంబంధించిన లోన్లు ఎన్ని ప్రొవైడ్ చేశారంటే 99,007 crores అగ్రికల్చర్ లోన్ కింద అందరు ఫార్మర్స్కి ఇవ్వడం జరిగింది. 99,007 crores అగ్రికల్చర్ లోన్గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లోని రైతులకి క్రెడిట్ సదుపాయాన్ని కల్పించడం జరిగింది.